రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయటిక్ కొకొల్లి సమర్పించు మటి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. షేడ్ నెట్ లో కీరా సాగు చేస్తున్న యువరైతు 4 నెలల్లో 2 లక్షల నికర ఆదాయం పొందుతున్న మహేష్. అంతర పంటలతో అదరగొడుతున్న రిటైర్డ్ ఉద్యోగి మామిడి తోటలో దొండ సాగుతో నిత్యం ఆదాయం పొందుతున్న రైతు. కూరగాయల నర్సరీతో ఉపాధి పొందుతున్న యువరైతు ఇంటి వద్దే స్వయం ఉపాధి ఏర్పర్చుకున్న సందీప్. ఉపాధికి డోకా లేని పరిశ్రమగా తేనెటీగల పెంపకం ఏడాదికి 5 లక్షల ఆదాయం పొందుతున్న కృష్ణా జిల్లా రైతు. పంట పండించడం కాదు, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను పండించి అధిక దిగుబడులు సాధిస్తేనే రైతుకు మిగులుబాటు. కానీ నేడు ఆరుగాలం కష్టించి నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న చిల్లి గవ్వ మిగలని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు చదువుకున్న యువ రైతులు తమ సాగు సరళిని మార్చేస్తున్నారు. ఆధునిక పద్ధతులను ఆచరిస్తూ మార్కెట్ కష్టాల నుంచి బయటపడుతున్నారు. ఇందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. షేడ్ నెట్లో కీరా సాగును చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మనలో చాలా మంది వ్యవసాయాన్ని వ్యాపారంలా చూడరు. ఒక్కసారి చూడటం మొదలు పెడితే ఎలా లాభాలు రాబట్టాలో తెలుస్తుంది. ఇది తెలుసుకున్న ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన యువరైతు మహేష్ కుమార్ సొంతంగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుని కీరా టమాటా సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. రైతు మహేష్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సాగు చెయ్యాలనుకున్నాడు. తనకున్న భూమిలో 2 ఎకరాల్లో సొంత డబ్బులతో షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకున్నాడు. సొంతంగా నర్సరీ పెంచుకుని 1 ఎకరంలో కీరదోసను సాగు చేస్తుండగా మరో ఎకరంలో టమాటాను సాగు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో నాణ్యమైన దిగుబడి వస్తుండటం, అది కూడా స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ షేడ్ నెట్ వచ్చేసరికి ఇది కూడా నేను మామూలుగా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేదానికన్నా నా ఓన్ ఎస్టాబ్లిష్మెంట్తో నా ఓన్ పద్ధతితో నేను వేయటం జరిగింది. ఈ షేడ్ నెట్ 2 ఎకర్స్ మొత్తం సిమెంట్ పోల్తో వేయటం జరిగింది. ఈ సిమెంట్ పోల్స్ కూడా వచ్చేసరికి 2 ఎకర్స్కి వచ్చేసరికి నాకు 400 సిమెంట్ పోల్స్ పడింది. ఒక్కొక్క సిమెంట్ పోల్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపాయలు పడింది. ఇది మొత్తం పైన వచ్చేసరికి బ్లాక్ మోనో నెట్ కానీ సైడ్ వచ్చేసరికి ఇన్సైడ్ సైడ్ నెట్ కానీ ఫుల్ ప్రొటెక్ట్తో మామూలుగా మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎట్టయితే ఉంటుందో సేమ్ సిస్టమ్గా నేను నా ఓన్ పద్ధతితో నేను వేయటం జరిగింది. కానీ సిమెంట్ పోల్ వేయటం వల్ల నాకేమైందంటే గవర్నమెంట్ రాయితీ అనేది నాకు ఈ సిమెంట్ పోల్స్ ఈ షేడ్ నెట్కి ఉండదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కీరదోసం ఎందుకు వేస్తున్నానంటే ఇది బయటగానో లోపల అనేది చాలా క్వాలిటీగాను రాయితీగాను వచ్చే అవకాశం చాలా ఉంటుంది. దీనికి నెట్ లోపల వచ్చేసరికి మనకి మ్యాక్సిమం టెంపరేచర్ 32-35 లోపే ఉంటుంది. కాబట్టి ఈ కీరదోస వేయటం జరిగింది. లోపల ఇతను వచ్చేసరికి నేను గుంటూరు నుంచి తీసుకురావడం జరిగింది ఈ విత్తనాలు. ఈ ఇతను వెరైటీ వచ్చేసరికి మాలిని అనే రకం నేను వేసాను. ఎకరానికి వచ్చేసరికి 3-4 ప్యాకెట్ల దాకా పడుతుంది. ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి 900 రూపీస్. 900 నుంచి మనం ఎంచుకునే రకాన్ని బట్టి మనకి 900-1500 రూపాయల దాకా పడుతుంది. 3 కలిపి నాకు వచ్చి 2700 దాకా పడింది. నాకు విత్తనం వచ్చేసరికి డైరెక్ట్గా నేను నాటడం జరిగింది. విత్తనం వేసిన తర్వాత 5-6 రోజులకి మనం మొలక రావటం జరుగుతుంది. మొలక వచ్చిన తర్వాత 2 నెలలకి ఇది మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనం దీన్ని మొత్తం పందిరి అల్లించుకోవాల్సిన ఉంటుంది. ఈ పందిరి ఎందుకంటే ఈ స్టేకింగ్ పద్ధతి, ఇది నేల మీద కానీ మనం పండించుకోగలిగితే ఇది ఏంటంటే దీనికి వైరస్ అనేది ఎక్కువ వస్తుంది. స్టేకింగ్ పద్ధతిలో మనకు దీనికి తెగుళ్ళు, పురుగు యాజమాన్యం కానీ, తెగుళ్ళు కానీ, దీనికి వచ్చే కాయ కుళ్ళుడు కానీ, క్వాలిటీ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. క్వాలిటీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం స్టేకింగ్ పద్ధతిలో. కీరదోస నాటిన 40 రోజుల నుంచి దిగుబడులు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారానికి 2-3 కోతలు వస్తాయి.
చుట్టూ నెట్ ఉండటం వల్ల చీడపీడల బెడద అంతగా ఉండదు. ఉన్నవాటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు రైతు. ఈ పంటకాలం ముగియగానే పంట మార్పిడి చేస్తున్నారు. అంతేకాదు, మరో ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటాను సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. విత్తనం వేసిన తర్వాత 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయిన తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. 5 to 6 డేస్ కల్లా మనకు ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది. ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మనకి 10 to 15 డేస్ కల్లా మనకి కాయ మెచ్యూరిటీకి వచ్చేస్తుంది. ఒక కాయ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత మనకి మార్కెట్లో ఉండే సైజ్ ఇది ఇది కరెక్ట్ సైజు. కేజీకి వచ్చేసరికి 4 కాయలు 5 కాయలు మన లోకల్ మార్కెట్లోకి మనకి మార్కెట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 15 టన్నుల దాకా మనకి దిగుబడి వస్తుంది. ఇదే మనం బయట అయితే మనకి 8 నుంచి 10 టన్నుల లోపే మనకి దిగుబడి వస్తుంది. అదే అదే కానీ షేడినట్లు అయితే మనకి 10 నుంచి 15 టన్నుల దాకా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్గా ఉంటుంది. కాయ యూనిఫామ్ కూడా చాలా నీట్గా మొత్తం ఒకే యూనిఫామ్గా ఉంటుంది. కలర్ కూడా ఒకే యూనిఫామ్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి నేను ఎంత పెట్టానంటే 6:1 రేషియోతో నేను మొక్క నాటడం జరిగింది. అంటే మన కాయ కోయటానికి ఇబ్బంది లేకుండా మొక్క గాలి కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉంటే ఉండే ఒక పద్ధతితో నేను ఇది 6:1 రేషియోతో నేను మొక్క నాటడం జరిగింది. ఇంకోటి మెయిన్గా దీనికి వచ్చే తెగులు ఏంటంటే ఎల్లో మొసక్ వైరస్ అనేది దీనికి వస్తుంది. ఎల్లో మొసక్ వైరస్ ప్లస్ లీఫ్ మైనర్స్ మేజర్గా దీనికి వచ్చే తెగుళ్ళు. ఇంకోటి ఏంటంటే దీనికి వీటితో పాటు దీనికి బుడ్డు తెగులు అనేది ఎక్కువగా మనకి ఆశిస్తుంది దీంట్లో వీటిల్లోనూ. ఇంకోటి దీంట్లో ఫ్లవర్ డ్రాపింగ్ లేకుండా మనం చూసుకోవాలి. కావాల్సిన న్యూట్రియన్స్ మొక్క దశలో నుంచి ఈ ఫ్రూటింగ్ వచ్చే వరకు మన దీంట్లోకి న్యూట్రియన్స్ కరెక్ట్గా టైం టు టైం మనం అందించుకోగలిగితే దీని ఫ్రూటింగ్స్ కూడా మనకి చాలా బాగా మంచి క్వాలిటీగాను మంచి సైజుగాను మంచి దిగుబడి వస్తుంది. తెగుళ్ళు వచ్చినప్పుడు మనం వీటిలో దీనికి వచ్చేసరికి కెమికల్ పద్ధతులు అయితే దీనికి మామూలుగా పెద్ద పెద్ద కాస్ట్లీ మందు కూడా అవసరం లేదు. మామూలుగా సాఫ్ బాబిస్టన్ కానీ సాఫ్ కానీ అక్రోబెట్ కానీ ఇటువంటి చిన్న చిన్న తెగుల మందులు కొట్టుకుంటే మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. ఫ్లవరింగ్కి వచ్చేసరికి ఫార్ములా 4 బోరాను 50-34 వీళ్ళని ఎంచుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది. ఇదే కానీ మన ఆర్గానిక్ పద్ధతిలో కానీ మనం వాడుకునే పని అయితే నీమాస్త్రం తెగులకు వచ్చేసరికి మనం జీవామృతం ఇంకోటి పంచగవ్య బ్రహ్మాస్తం పుల్లటి మజ్జిగ నవధాన్యాల కషాయాలు ఇవన్నీ కానీ వాడుకోగలిగితే దీనికి సూక్ష్మ పోగుల నుంచి మనం కంట్రోల్ చేసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. విత్తనం నాటిన కాడి నుంచి దీనిలో పంట అయిపోయే కాలం వచ్చేసరికి 4 నుంచి 5 నెలలు టైం పడుతుంది. ఫ్లవరింగ్ స్టార్టింగ్ కాడి నుంచి ఇది కరెక్ట్గా మనకి 1-2 నెలలు కంటిన్యూస్గా దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దాకా మనకు దిగుబడి వస్తూ ఉంటుంది. దీని ఖర్చు వచ్చేసరికి మనకి ఎకరానికి వచ్చేసరికి 50,000 దాకా ఖర్చు అవుతుంది. మొత్తం స్టేకింగ్ అయితేనేమి లేబర్ అయితేనేమి మొత్తం అయితేనేమి 50 నుంచి 60,000 దాకా ఖర్చు వస్తుంది. దిగుబడి వచ్చేసరికి 3 నుంచి 4 లక్షల దాకా మనకి ఆదాయం అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు పర్ కేజీ వచ్చేసరికి మార్కెట్లో వచ్చేసరికి ఇప్పుడు రైట్ నౌ వచ్చేసరికి 25 నుంచి 30 రూపాయల దాకా మనకి ఒక కేజీ రేట్ పలుకుతుంది. ఇంకొకటి ఈ షేడ్ నెట్లో అనేది మొత్తం నా విస్తీర్ణం 2 ఏకర్స్ కాబట్టి 1 ఏకర్లో నేను కీర దోస చేశాను. ఇంకో 1 ఏకర్లో నేను సాగు వెరైటీ టమాటో వేయటం జరిగింది. ఇప్పుడు ఈ కీర దోస అయిపోయిన వెంటనే నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆల్టర్నేట్ క్రాప్ ఏముంది ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ క్రాప్ వచ్చేసరికి మనకి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ లేకుంటే లీఫీస్ కానీ లేదా కొత్తిమీర పుదీనా అట్లాంటివి ఏదైనా మనకి ఏదైతే మనకు అనుకూలంగా వాతావరణం తగినట్టు మనకి అనుకూలంగా ఉందో దాని ప్రకారంగా మనం పంట మార్పిడి అనేది చేయడం జరుగుతుంది. ఒకే పంట వేస్తే మాత్రం మనకు దిగుబడి రాదు. పంటకు తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి వీడ్ మ్యాట్ వేశాను. ఈ వీడ్ మ్యాట్ వచ్చేసరికి ఏంటంటే మనకు కలుపు నుంచి కంట్రోల్ చేస్తుంది. 90% కలుపు నుంచి కంట్రోల్ చేస్తుంది కలుపు. మరియు ఏంటంటే ఇది వైరస్ కానీ తెగుళ్ళు కానీ చాలా వరకు మెయిన్ రీజన్గా వీడ్ కంట్రోల్ చేస్తుంది. కీరదోస పంటకాలం 4 నెలలు మాత్రమే. ఎకరాకు పెట్టుబడి 30 నుంచి 40 వేలు అవుతుంది. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే కేవలం 8 టన్నుల దిగుబడే వస్తుంది. అదే షేడ్ నెట్లో సాగు చేస్తే
పది నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. సరాసరి 12 టన్నుల దిగుబడి వచ్చినా మార్కెట్లో కిలో ధర 20 రూపాయలు పలికినా 12 టన్నులకు 2,40,000 ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడిపోను ఎకరాకు 2,00,000 నికర ఆదాయం పొందవచ్చని ఈ రైతు సాగును చూస్తే తెలుస్తోంది. సాగులో సరికొత్త పందాయించుకున్నారు ఆ రైతులు. సాంప్రదాయ పంటలు పండిస్తూనే రోజువారీ ఖర్చుల కోసం కూరగాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటల్లో అపరాల పంటలు సాగు చేస్తూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మామిడి తోటలో తక్కువ ఖర్చుతో పందిరిదొండ సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సాగులో సరికొత్త పంథా ఎంచుకున్నారు రైతులు. రోజువారీ అవసరాలు తీర్చే కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం దమ్మాడుగు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి విభిన్నంగా సాగుకు శ్రీకారం చుట్టారు. అంతర పంటలు సైతం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తనకున్న 16 ఎకరాల్లో పలు పండ్ల తోటలతో పాటు సంప్రదాయ పంటలను సాగు చేస్తూ వస్తున్నారు. అయితే తనకున్న 2.5 ఎకరాల మామిడి తోటలో మొక్కల మధ్య ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని కూరగాయల సాగు చేపట్టాలనుకున్నారు. ఉద్యాన అధికారుల సలహాతో 1.5 ఎకరాల్లో జేవైరును మామిడి మొక్కలకు కట్టి పందిరిని అల్లారు. అనంతరం పెన్సిల్ దొండ మొక్కలను తెచ్చి గత ఏప్రిల్ నెలలో నాటారు. ఎండాకాలం నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. మీన్వైల్ నాకున్న ఈ 2.5 ఎకరాల్లో ఇక్కడ మామిడి తోటలో అంతర పంటగా ఏమైనా వేస్తే కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచన నడిచి దాన్ని వివిధంగా ఏం చేసినామంటే ఉన్న మామిడి చెట్లకు ఈ 8 mm గేజ్ చెట్లకు కట్టేసి మరలా అడ్డంగానేమో 12 mm గేజీ వైరు వాడుకోవడం జరిగింది. దీనికోసం నాకు ఎక్కువ ఖర్చు రాలేదు. ఎందుకంటే పోల్స్ల ఖర్చు మాత్రం బాగా తగ్గిపోయింది. అవసరం ఉన్న జాగాలని నేను పోల్స్ యూజ్ చేశాను. అయితే దీన్ని ఇది నేను ఫస్ట్ పెన్సిల్ దొండకాయ ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఎండాకాలంలో మనకు ఏ క్రాప్ రాదు, ఏ కూరగాయలు ఉండదు. అసలు టైంలో మనకు ఈ పెన్సిల్ దొండకాయ వేస్తే కొద్దిగా లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం కోసం ఈ పందిరి ఏర్పాటు చేశాను. ఈ పెన్సిల్ దొండకాయ ఒక మొక్కలు మనకు దాని యొక్క కాండం తీసుకొస్తే మనకు సరిపోతుంది. తెప్పించుకొని దీనికి ఒక 6 క్వింటల్స్ వైరు కలిగింది. 6 క్వింటల్ మనకు 2,800 క్వింటల్ దొరికింది. అయితే మొత్తంగా ఓవరాల్గా పోల్స్ అవి కంటే 35-40 వేల దాకా నాకు ఖర్చు వచ్చింది. అంటే ఇంక్లూడింగ్ మాన్యువల్ లేబర్స్ అవి వీటి కలుపుకొని తర్వాత ఈ చెట్ల కోసం ఒక 15 వేల దాకా నాకు ఖర్చు వచ్చింది. ఎట్లయితే ఆల్రెడీ మామిడి చెట్లకు ఏదైతే డ్రిప్ ఉన్నదో అదే డ్రిప్లో నేను ఇది వేయడం జరిగింది. ఇది 1 మీటర్ దూరంలో ఇట్లా 5 ఫీట్ల దూరంలో ఈ మొక్కలన్నీ చేసేసాను. దగ్గర దగ్గరగా 1.5 ఎకర్ భూమిని నేను మాత్రం మొత్తంకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ టైప్లో కాబట్టి ఇంత తీసుకున్నాను. 3,000 మొక్కలు తీసుకోవడం జరిగింది. కలుపు విలుపు ఎక్కువ రాలేదు ఈ మామిడి తోటలో కాబట్టి. పురుగు వచ్చినప్పుడు మోనోక్రోటోక్రాస్ చిన్న చిన్న మామూలు స్ప్రేలు చేయడం జరిగింది. డిఏపి పొటాష్ పంట కాపాడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జరిగింది. అయితే దీంట్లో పోయిన సంవత్సరం సమ్మర్లో మంచిని క్రాప్ వెళ్ళింది. ఈ క్రాప్ ఈల్డ్ మనకు ఎవ్రీ వీక్లీ ట్వైస్ థ్రైస్ వెళ్తున్నది. అయితే వెళ్ళినప్పుడల్లా మనకు 50 నుంచి 75 కిలోల దాకా వెళ్తుంది. ఇది మనకు లోకల్ ఆదిలాబాద్ మార్కెట్లోనే వెళ్ళిపోతున్నది. 25 రూపాయలు కేజీ వెళ్ళిపోతుంది. నెలకు నాకు దగ్గర 30-35 వేల దాకా పర్ మంత్ ఇప్పుడు కూడా నడుస్తున్నది. కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. 20 వేల దాకా అయితే పర్ మంత్ నాకు దీనివల్ల రాబడి రెగ్యులర్గా నడుస్తున్నది. ఇంకా తెలుసుక దీనివల్ల తెలిసింది ఏంటంటే ఇది ఒక్కసారి నాటితే మనకు రెగ్యులర్గా 4 ఇయర్స్ దాకా క్రాప్ కంటిన్యూస్గా వస్తున్నది. ఇది ప్రస్తుతం నాకైతే లాభసాటిగానే కనిపిస్తుంది. పండ్ల తోటల్లో ఎక్కువగా వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరుకు తదితర పంటలను సాగు చేస్తుంటారు. అయితే అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతర పంటలుగా తీగజాతి కూరగాయలు వేస్తూ రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న ఈ రైతు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్ట కష్టాలు పడుతున్నారు.
అలాంటి నిరుద్యోగ యువతకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానికంగా ఉండే కొరతను గుర్తించి నర్సరీ మొక్కల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి మార్గాన్ని ఏర్పర్చుకున్నారు. అంతేకాదు తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. పంట దిగుబడి ఆరోగ్యవంతమైన నారు మొక్కలపైన ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతోంది. ఇది గమనించిన చాలామంది రైతులు నర్సరీ మొక్కలపైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు నర్సరీ ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. యువ రైతు సందీప్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. అయితే తనకున్న వ్యవసాయ భూమిలో కొంత విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టేవారు. నారును తనతో పాటు ఇతర రైతులు కూడా వేరే ప్రాంతాల నుండి కొనుగోలు చేసేవారు. అయితే నారు చనిపోవడం, చీడపీడలు సోకడంతో సొంత ఊర్లో సొంతంగానే కూరగాయల నారు మొక్కలు పెంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని 20 లక్షల పెట్టుబడితో 2021లో ఎకరం విస్తీర్ణంలో శ్రీ మల్లికార్జున వెజిటబుల్ నర్సరీ పేరుతో షెడ్ నట్ కింద ప్రోట్రేలలో నర్సరీ పెంపకం చేపట్టారు. తన పొలంలో నాటుకోవడమే కాకుండా చుట్టుపక్కల రైతులకు నాణ్యమైన నారు మొక్కలను అందిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు స్థానికంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మన దగ్గర వచ్చేసి మిర్చి నారు, టమాటా, బంతి, గోబీ అండ్ వంకాయ అవైలబుల్ ఉంటుంది. రైతులకు పెంచి కూడిస్తాం మేము. మాది వచ్చేసి ఎకరంలో ఉంది. మేము ఇక్కడ 13 లక్షల మొక్కలు పెంచుతాం అన్నమాట. దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే నారు నీటిగా వస్తుంది, రోగాలు రావడానికి ఆశకారం లేదు. ఇది ఏంటంటే మేము పూర్తి కొకోఫిట్ అంటే దానిలో పోషకాలు అన్నీ కలిపిన దాంట్లోనే గింజలు పెడతాము. ఒక ట్రేలో వచ్చేసి 98 మొక్కలు ఉంటాయి. జర్మినేషన్ వచ్చేసి ఎక్కువ బయటకన్నా, మనం బయట దిమ్మలనుకున్నదానికన్నా జర్మినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకా ఇది ఎండకు తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మేము ఇంతకుముందు వచ్చేసి గుంటూరు, మదనపల్లి అండ్ హైదరాబాద్ నుండి నారు తెప్పించుకునే వాళ్ళం. దానివల్ల ఏంటంటే అక్కడి వాతావరణానికి మన వాతావరణానికి చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగేది. దానివల్ల మేమేమో ఆలోచించామంటే మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా మా అన్న సంతోష్ రెడ్డి అండ్ నేను కలిసి కొత్తగా చేద్దామన్నట్టుగా దీన్ని ప్లాన్ చేసి కొన్ని సెర్చ్ చేసామన్నమాట. కొన్ని ఏరియాలు సెర్చ్ చేసి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయట వెళ్తున్నానికి దీనికి ఇప్పుడు ఎయిర్ వ్యవస్థ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే బయట నలుపుకునే పోవుటేర్ ఉంటుంది, మెయిన్ తల్లి ఎయిర్ అనేది చనిపోతుంది అది పీకినప్పుడు. మన దగ్గర ఏంటంటే అలా ఉండదు అన్నమాట. బయట పోసిన దాంట్లో జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, 40 నుంచి 50% ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 80 to 90% జర్మినేషన్ ఉంటుంది. అట్లాగే మన దగ్గర ఏంటంటే పెట్టినాక 5 డేస్కి జర్మినేషన్ వస్తుంది. ఇందులో అయితే పెరగడం కూడా కొంచెం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల లాభం ఏంటంటే రైతుకి అసలు టెన్షన్ ఉండదు అన్నమాట. చనిపోవడం కానీ టైంకు రాకపోవడం కానీ అలా ఉండదు. బయట వేస్తే ఏమంటే మామూలుగా అది పెరగకపోవడం, వర్షాల వల్ల కుళ్ళిపోవడం, టైంకి అందకపోవడం ఉంటుంది అన్నమాట. ఇందులో వల్ల అలా ఉండదు. ఇది 35 to 45 డేస్ మధ్యలో పెట్టుకోవడానికి కరెక్ట్ టైంలో పెట్టుకోవచ్చు అన్నమాట. మనము ఈ టైంలో పెట్టుకోవాలంటే ఆ టైంకి ఒక 45 డేస్ ముందు మాకు గింజలు తెచ్చినా కూడా, మా దగ్గరికి వచ్చినా కూడా నారు అవైలబిలిటీ ఉంటుంది. మామూలుగా మాకు సీడు అండ్ కొకోఫిట్, ట్రే, ఈ లేబర్ అన్ని ఛార్జ్ కలిపి మాకు ఒక 80 పైసా అవుతుంది. మేము 115 పైసలకు అమ్ముతున్నామండి. ఇప్పటి వరకు వచ్చేసి మేము ఒక పచ్చిమిర్చి 70,000, వంకాయ ఒక 20,000, టమాటా ఒక 5,000, బంతి ఒక 5,000 సేల్ చేశాము. మేము వచ్చేసి వంకాయలో అంకూర్ కంపెనీది సచిన్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసి అంకూర్ 930, అంటే ఇది ఓన్లీ పచ్చిమిర్చికి వాడతారండి. మనం రెగ్యులర్గా కూరలు వేసుకోవడానికి మార్కెట్లో దొరుకుతుంది అమ్ముకోవడానికి అది. ఇది మెయిన్గా వచ్చేసి మన ఏరియాలో ఎక్కువ నడిచేది ఇండమ్ 5 నెంబర్ 5 వెరైటీ ఇండమ్ 5 కంపెనీ. ఈ ఏరియాలో మొత్తం 90%
ఇదే వాడతారండి రైతులు కూడా అందుకని మేము ఇక్కడ కూడా ఇదే ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ యుఎస్ బిఏఎస్ఎఫ్ కంపెనీ యుఎస్ 341 అండి ఇది కూడా రైతులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేము ఇవే అవైలబిలిటీ ఉంచుతున్నాం బిఏఎస్ఎఫ్ కంపెనీది దేవునూరు డిలక్స్ అండి రైతులు ఇప్పుడిప్పుడే అంటే కొంచెం మార్కెట్లో రేటు అనేది దీనికి ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే దీనికి మొగ్గు చూపుతున్నారు ఇది కూడా కొంచెం అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి వండర్ హార్ట్ మామూలుగా బయట 100 అంటారండి దీనికి ఇది వచ్చేసి మార్కెట్లో డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దానివల్ల రైతులు దీని వైపు కూడా మొగ్గు చూపుతున్నారు మేము వచ్చేసి సీడ్ తెచ్చుకున్నాక సీడ్ పెట్టాక ఒక 5 డేస్ ఒక వర్కంలో అమర్చి ఉంచుతామండి ఒక 20 ట్రేలు పెట్టి కొన్ని వరుసలు పెట్టి అందులో పెట్టి ఉంచుతాం 5 డేస్ కొంచెం జెర్మినేషన్ అంటే మామూలుగా కొంచెం మొక్క రాగానే తీసుకొచ్చి బెడ్ల మీద పరుస్తామండి పరిచాక దానికి ఈ కవర్ అనేది ప్రొటెక్షన్ ఇస్తామన్న వాటర్ నుండి అసలు వర్షం వాటర్ మొత్తానికి పడనివ్వమన్నమాట దాని మీద దానివల్ల జర్మినేషన్ అనేది 80-90% ఉంటుంది అలాగే దీనికి ఏంటంటే మొక్కకు సరిపోయేంత సూర్యరశ్మిని ఇచ్చివ్వడానికి బ్లాక్ తెరలు పైన అమర్చాము దానివల్ల ఏంటంటే దానికి కావలసినంత మాత్రమే తీసుకుంటారనమాట ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అదేంటంటే కంట్రోల్ చేసి దానికి సరిపోయేంత సూర్యరశ్మిని ఇస్తుంది దీనివల్ల మొక్కకి ఏంటంటే గ్రోతింగ్ కానీ దానికి రోగనిరోధక శక్తి కానీ చాలా బాగుంటుంది రైతు సందీప్ రెడ్డి 20 లక్షల పెట్టుబడితో నర్సరీని ఏర్పాటు చేయగా మొదటి ఏడాది 10 లక్షల ఆదాయం వచ్చింది ఈ ఏడాది 12 లక్షల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే మూడో ఏడాది నుంచి వచ్చేది మొత్తం నికర ఆదాయం అంటున్నారు మానవుడికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు మధురమైన తేనెను మాత్రమే కాదు సమతుల ఆహారాన్ని అందించే తేనెటీగల ద్వారా మంచి ఆదాయాన్ని కూడా గడించవచ్చు భూమిలేని నిరుపేదలకు నిరుద్యోగ యువతకు మంచి ఉపాధినిస్తున్న ఈ పరిశ్రమలో లాభాలకు కొదవలేదు సంవత్సరం పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందుతోంది ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లాకు చెందిన రైతు మోహన్ రావు తేనెటీగల పెంపకంపై తగిన శిక్షణ ఉంటే చాలు చదువుతో సంబంధం లేదు మూడో తరగతి చదివిన ఈయన తేనె పరిశ్రమతో నేడు ఏడాదికి 5 లక్షల ఆదాయం పొందుతున్నాడు తేనెటీగలు శ్రమజీవులు ఇవి పూల నుంచి మకరందం పుప్పొడిని సేకరించి పోషక విలువలు ఔషధ గుణాలున్న తేనెను అందిస్తాయి ఇవి పంటల్లో పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తూ దిగుబడులు పెరిగేలా చేస్తాయి మొక్కల్లో జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని రకాల మొక్కలు అంతరించిపోకుండా తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా తేనెటీగల్లో కొండ తేనెటీగ విసనకర్ర పుట్ట తేనెటీగ ఐరోపా తేనెటీగలు వంటివి ఉంటాయి వీటిల్లో పెంపకానికి పుట్ట ఐరోపా రకాలు మాత్రమే అనువుగా ఉంటాయి అయితే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు ఐరోపా తేనెటీగలను ఎంపిక చేసుకుని 11 ఏళ్లుగా పెంపకం చేపడుతున్నారు రైతు మోహన్ రావు చదువుకున్నది 3వ తరగతి అయితే వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులతో విసిగి వేసారిన ఈయన తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు ముందుగా వీటి పెంపకంలో శిక్షణ తీసుకుని 2012లో 20 పెట్టెలతో ప్రారంభించారు దినదినాభివృద్ధి చెందుతూ నేడు 200 పెట్టెలకు పైగా ఉన్నాయి ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలను తరలిస్తూ ఏడాదికి 8 నెలల పాటు నిరంతరాయంగా తేనె దిగుబడి తీస్తున్నారు ఏడాదికి 5-6 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నారు గత 11 సంవత్సరాలుగా ఈ రంగంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న ఈయన ప్రస్తుతం ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ అని భూమితో సంబంధం లేకుండా నిరుద్యోగ యువత సైతం ఈ పరిశ్రమలో రాణించవచ్చని రైతు చెబుతున్నారు నేను ఈ తేనె పరిశ్రమ కోసం గన్నవరం వచ్చి 10 సంవత్సరాల క్రితం యూనిట్ ఏర్పాటు చేయడం నాకు జరిగింది అది కూడా 20 పెట్టెలతో నేను యూనిట్ ఏర్పాటు చేశాను అప్పటి నుంచి తేనె పరిశ్రమలోనే నేను కొనసాగుతున్నాను అదే ఈగల పెంపకం శిక్షణ కానీ ఈగ తేనె తీయటం కానీ ఈ తేనె పరిక్రమలు కానీ అన్నీ కూడా నేను సమకూర్చుకొని ఇతరులకు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాను ఈ తేనె పెట్టెల పరిశ్రమలో 11వ సంవత్సరం అండి ఇది నేను ఈ తేనె పరిశ్రమ 20 పెట్టెలతో స్టార్ట్ చేశాను ఇవాళకి పరిశ్రమ బాగానే ఉంది తేనె కూడా ఒకే దగ్గర రాదండి ఈ పెట్టెల్ని మైగ్రేషన్ చేసుకోవాలి 20 పెట్టెల నుంచి వాళ్ళ దగ్గర 200 బాక్సులు అయినాయి ఈ మధ్యలో ఈగలు అమ్ముకోవడం కూడా జరుగుతుంది ఇతర యూనిట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈగల్లో పెంపకం అనేది మైగ్రేషన్ అనేది
మూడు నెలలకొకసారి వేరే వేరే చోట్ల మార్చాలి. అట్లాగనే ఇక్కడి నుంచి మేము విజయరాయి మారుస్తాం, అట్లాగే అరకు కూడా వెళ్తామండి, అట్లాగే ఇటు బాపట్ల వెళ్తూ ఉంటాం. అంటే సీజన్ పరిపేస్ అండి, మొలేషన్ పూతలు బాగా ఉండి మన తేనె బాగా దొరికే ఏరియాకి మనం మార్గేషన్ చేసుకోగలిగితే తేనె పరిశ్రమ చాలా లాభసాటికం. ఒకే దగ్గర ఉండి పెంచేది అయితే కాదు ఇది. ఇట్లా ఉపాధికి పొంది ఒకళ్ళు దేహీ నడుకోకుండా నెలకి సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయలు ఆదాయం పొందవచ్చు. దీంట్లో చేసుకునే వాళ్ళకి నెంబర్ వన్ అండి. మీ మార్గేషన్ జరిగే చోటకి చేరుతున్నాం కాబట్టి మాకు ఎక్కువ పంటలు దిగుబడి రాగలుగుతుంది. అట్లాగే ఈ పామాల తోటలో పెట్టాము, తోటవాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దిగుబడి 10% పెరుగుద్దండి. ఇంకది ఈగల ప్రాసెసింగ్ గెలకాయాలంటే ఈగల ప్రాసెసింగ్ జరిగితేనే కాస్తుంది కాబట్టి. అందుకని మా ఈగల పెంపకం చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఒక బాక్స్కి వచ్చి 3 నుంచి 4 కేజీలు తేనె వరకు సేకరించవచ్చు. ఒక సీజన్ వర్పస్గా ఒక బాక్స్కి అంటే సుమారుగా ఒక 40 రోజుల్లో 3 కేజీల నుంచి 4 కేజీలు తేనె వరకు సేకరించవచ్చు. ఆ విధంగా లాభం పొంది కుటుంబ పోషణకు కానీ ఇంకా వేరే ఇది కానీ ఒకళ్ళని ఆశించకుండా బతకాలంటే ఈ తేనె పరిశ్రమ మంచి లాభసాటకం అనేది నా అనుభవం అది. కాదు దీనివల్ల మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహాలు అనేది ఏంటంటే మాకు నాకైతే ఇంతవరకు తెలియదు, నేను తీసుకోలేదు. నేను 20 బిడ్డలతో స్టార్ట్ చేసుకున్నాను, ఇవాళ ఇవాళ కూడా నేను ఇట్లాగే కొనసాగుతున్నాను. అయితే ఎవరి ఉంటే అటువంటివి ఉంటే మాకు గవర్నమెంటు అందజేస్తే ఇంకా ఇంకా పెంచగలను. ఇంకో నలుగురిని కూడా ఈ యూనిట్కి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా చేయొచ్చు. నా దగ్గరికి వస్తే ఒరిజినల్గా లైవ్లో తీసేమన్నా ఇవ్వగలను. నేను 40 రోజులకు ఒకసారి తీస్తాను. మీరు ఎప్పుడు వచ్చినా 40 రోజులు తీసేటప్పుడు వస్తే నేను లైవ్ ఇవ్వగలను. ఒరిజినల్ మా దగ్గర నుంచి కొనుక్కొని తీసుకెళ్తే మీకు ఆరోగ్యం. నేను సొంతంగా ఇట్లా తెలిసిన వాళ్ళు వచ్చి యూనిట్లు పెట్టాను, తెలిసిన వాళ్ళు వచ్చి అమ్ముకుంటే అమ్ముతున్నానండి. అట్లా బాటిల్లో పోసి కేజీ బాటిల్ 1 లీటర్ బాటిల్ అంటే కేజీ నేను ఇచ్చే 250 ఇస్తున్నాను సార్, 1/2 కేజీ వచ్చి 130 ఇస్తున్నాను. ప్యూరిఫై చేసి బాటిలింగ్ బాటిల్లో పోసి ఇస్తాను. అది చెడిపోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగదండి. ఎక్స్పైరీ డేట్ లేదు తేనెకి, అది ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉంటేనే తేనె అండి. అది బాక్సులు కూడా తయారీ విధానం అంతా మొత్తం అంతా చెప్తాను నేను వాళ్ళకి ప్రోత్సహించి. బాక్సులు ఈగలు కూడా మేము ఒక బాక్స్ ఈగలు వచ్చి ఈగలు బాక్సు మొత్తం అన్నీ కలిపి 5,000 రూపాయలు 4,500 5,000 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకుంటాం. ఆ పెంపకానికి వాళ్ళకి అనువుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా పెంచే విధంగా ఉండే వరకు కూడా నేను వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటాను, నేను వెళ్తూ ఉంటాను. నా దగ్గర నుంచి 2 యూనిట్లు పెట్టుకోవటానికి కూడా బాక్సులు ఈగలు తీసుకెళ్లారు. ఆ హెల్ప్చర్లో కూడా ఈ ఈగల పెంపకం పెట్టుకుంటే అందరూ యువతకు మంచిదే, చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. ఒక రంగం నేను 3వ తరగతి చదివానండి, నాకే ఎంత ఉందంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంక ఎంత చేయగలరు చూడండి. ఇది ఈ పరిశ్రమ అనేది చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో మంచి ఫలితాలు ఇస్తున్న ఈ పరిశ్రమ నేడు దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అది ఇళ్ల పెరట్లో కూడా తయారవుతోంది. చెక్క పెట్టెల్లో ఫ్రేములు అమర్చి తేనెటీగలను మచ్చిక చేసుకోవడం ద్వారా కృత్రిమంగా పెంచే ఈ పెంపకం ఎంతో మందికి జీవనోపాధిగా మారింది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.